సో ఇప్పటిదాకా మనం అందరినీ టాలీవుడ్ స్టార్స్ని టాలీవుడ్ స్టార్తో మాట్లాడాం. నాతో పాటు ఇప్పుడు ఇంకో యంగ్ అండ్ ఎనర్జెటిక్ స్టార్ ఉన్నాడు. లేదు అయ్యా, సీరియస్గా యంగ్ అండ్ ఎనర్జెటిక్ స్టార్, ఎందుకంటే నాకు ఇప్పటికి కూడా ఆ అందాల రాక్షస ఆ పిలుపు ఇప్పటికి కూడా గుర్తుంది నాకు. సో ఒకసారి నవీన్ చంద్ర మాటల్లో ఈ 2 డేస్ ఈవెంట్ ఎంత సక్సెస్ అయింది అని మనందరికీ తెలుసు, ఎంత అయిందో ఆయన మాటల్లో ఒకసారి తెలుసుకుందాం. అలాగే ఈవేళ మన ఈ టాలీవుడ్ స్టార్స్ క్రికెట్ లీగ్. సో నవీన్ చంద్ర, హౌ ఆర్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్? ఐఎమ్ గుడ్ అండి, హౌ ఆర్ యూ? నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్. థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు ఈ 2 డేస్ ఈవెంట్, హౌ డిడ్ యూ ఎంజాయ్? ఐ స్టార్టెడ్ ఫ్రమ్ హైదరాబాద్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్, అంటే ఎలా ఉండిపోతుందో ఏంటో తెలీదు. బట్ ఇక్కడ వచ్చిన తర్వాత ద పీపుల్ లైక్ ద వే దే రెస్పాండ్ యాజ్ అన్ యాక్టర్, యాక్టర్స్ని చూసి లైక్ ద హాస్పిటాలిటీ ఇస్ గుడ్, పీపుల్ ద టాక్ గుడ్ అండ్ దే ఆర్ గుడ్ విత్ అస్ అండ్ దే వాచ్ ఆల్ ఆర్ ఫిల్మ్స్ అండ్ విచ్ ఈస్ సో అమేజింగ్ దట్ అందరికీ మా సినిమాలు నచ్చుతున్నాయి అండ్ ప్లస్ డైలాగ్స్ చెప్తున్నారు ఫిల్మ్స్ నుంచి. దట్ ఈస్ రియలీ కూల్ అనమాట. అండ్ ఈవెంట్ లైక్ ఈవెంట్ హ్యాస్ బీన్ లైక్ వెరీ నైస్ పీపుల్ లైక్ టిల్ 11:30-12 వరకు దే వేర్ ఆన్ ద సీట్స్ అండ్ దే గాట్ ఎంటర్టైన్డ్ బై ద ఈవెంట్. సో అండ్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, యువర్ సచ్ కైండ్ ఆఫ్ అన్ యాక్టర్, ఎందుకంటే ఐ మీన్ ఎందుకు మర్చిపోవడం అంటే యువర్ సచ్ కైండ్ ఆఫ్ అన్ యాక్టర్ వేర్ ఇన్ మీరు ఒక రోల్ కోసం యువర్ ఇన్ అన్ ఇన్కాగ్నిటివ్ మోడ్ ఫర్ 2 వీక్స్ అట్ అ కన్స్ట్రక్షన్ కంపెనీ, రైట్? యా. సో అంత కష్టపడి మీరు చేస్తుంటే సో డెఫినెట్గా మేము మర్చిపోవడం అనేది ఇట్స్ అసలు స్కోపే లేదు. సో ఇవాళ క్రికెట్ Yeah, unfortunately I was I'm not playing because my ankle got twisted. So after that performance, yesterday's performance, someone pushed me down and my ankle got sprained, but no problem, I'm having fun meeting people. Like, so me, I mean plans ikkada, you're going to stay here for a few more days or I'm going to stay here for a few more days, meet some people here, see the place. ఇట్స్ ఒక టైప్లో స్ప్రింగ్ ఆర్ సమ్మర్ అండ్ సమ్మర్ బ్రేక్ అని చెప్పుకోవచ్చా అని అంటే ప్రస్తుతానికైతే 1 వీక్ షూటింగ్ లేదు. సో అన్నీ కలిసి వచ్చింది అనమాట, బికాజ్ ఐ నీడ్ టు గో బ్యాక్ టు షూట్ ఫ్రమ్ May 5th. సో 4th వెళ్ళిపోతాను అండ్ హోప్ఫుల్లీ ఇంకా కొంచెం మంచి ప్లేసెస్ చూసి వెళ్దాను ట్రై చేస్తున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి ఏదైనా చెప్తారా, వెదర్ ఇట్స్ ఇన్ టాలీవుడ్ లేదా తమిళ్ సైడ్? ఎందుకంటే బికాస్ యు ఆర్ ఆల్మోస్ట్ సరౌండెడ్ సౌత్ ఇండియా అని చెప్పుకోవచ్చు ఎవ్రీ పార్ట్. సో నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇస్ ఇన్ అది షూట్ ఏదైతే చెప్తున్నారో ఇట్స్ తెలుగునా లేదా? యా, లైక్ ఐఎమ్ షూటింగ్ ఫర్ త్రివిక్రమ్ గారు సినిమా విత్ జూనియర్ ఎన్టీఆర్ ప్లేయింగ్ అ వెరీ గుడ్ రోల్ ఇన్ దట్ ఫిలిం. సో ఆఫ్టర్ దట్ ఐఎమ్ డన్ విత్ అ ఫిలిం, ఇట్స్ ఎట్ టు titled and the post production work is going on. And otherwise I'm doing a web series called Bhanumati Ramakrishna. So it's going to be interesting web series. It's a rom-com. So it's all belongs to like enante mana nativity ki sambandhinchina oka telugu nativity ki sambandhinchina oka web series adi koncha realistic space lo shoot chesam. Hopefully it will come out good, so you all will like it. డెఫినెట్గా. అండ్ బి ఫ్రాంక్ ఎనఫ్, ఇలాంటి ఈవెంట్స్ బోల్డ్ మీరు చేసుకోవాలని ఇక్కడ ఇలాంటి సక్సెస్ మీట్లో యూ గైస్ ఐ మీన్ లైక్ ఎలాగైతే యూ హ్యావ్ రెస్పాండెడ్ అండ్ యూ హ్యావ్ ఎంకరేజ్డ్ అస్, అలాగే ఎంకరేజ్ చేయాలని ఫ్యూచర్లో కూడా కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ అండ్ ఆల్ ద బెస్ట్ అగైన్ ఫర్ యూ ఫ్యూచర్ ఎండెవర్స్ అని చెప్పు. అండ్ ఐఎమ్ సారీ ఐ కుడెంట్ గివ్ టైమ్ ఫర్ దిస్ ఇంటర్వ్యూ, ఫైనలీ వి మేడ్ దిస్ ఇంటర్వ్యూ. లైక్ ఐ హావ్ టు బి థ్యాంక్ఫుల్ టు యూ గైస్ బికాస్ ఐ నో మీరు ఎంత బిజీ స్కెడ్యూల్లో ఉంటారో, బట్ స్టిల్ వెన్ ఎవర్ అడిగినా కూడా అండ్ యూ రెస్పాండెడ్ అండ్ మీరంతటిగా వచ్చి ఐ మీన్ లైక్ ఎస్ అంటే ఇట్స్ టూ ఐ మీన్ గ్రేట్ ఫర్ మీ. అండ్ ద పీపుల్ ఆర్ గుడ్. హలో డెల్లస్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ హాస్పిటాలిటీ అండ్ ఫర్ యువర్ లవ్. రియలీ లైక్ ఐ విష్ టు కమ్ మోర్ అండ్ మోర్ హియర్, మీట్ యూ పీపుల్ అలాట్ ఇన్ పర్సనల్. థ్యాంక్ యూ, హ్యావ్ ఫన్, కీప్ లవింగ్, కీప్ స్మైలింగ్. థ్యాంక్ యూ అండి.